సో మంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాలు, మంత్రికి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాలు. మీరు చూసుకున్నట్లయితే మంత్రి అచ్చెన్నాయుడికి ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు. స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్కు ట్రాక్టర్లు సరఫరా చేయకుండానే ట్రాక్టర్ల కంపెనీలకు 33.36 కోట్లు చెల్లించారని, ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రైతులకు నాసిరకం సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఏపీ ఆగ్రోస్ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. కార్పొరేషన్ డిపాజిట్లు 41.89 కోట్లను పూచీకత్తుగా పెట్టి 33.36 కోట్లను రుణం తీసుకొని కంపెనీలకు చెల్లించారని పేర్కొన్నారు. ఆగ్రోస్లో జరిగిన అవకతవకలు, లోపాలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోలేని మంత్రిని అయితే కోరారన్నమాట. సో ఏకంగా ఉద్యోగులే ప్రభుత్వానికి కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చింది. సో అంత దారుణంగా తయారైందనమాట. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే ఉందన్నమాట గత ప్రభుత్వంలోనే. ఇది మనకు ప్రజెంట్ సిచ్యువేషను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.